ఆదికాండము 5వ అధ్యాయము 22వ వచనంలో హనోకు మెతూషెలను కన్న తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను అని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. పిల్లరా, హనోకు అనబడిన వ్యక్తి దేవునితో నడిచినవాడు. చాలా ఒక గొప్ప ఉన్నత స్థానంలో పరిశుద్ధ గ్రంథం అతగాన్ని ఉంచింది. మీరు గమనించారా, అతడు ఎప్పుడు ప్రభువుతో నడిచాడట? అతనికి పిల్లలు కలిగిన తరువాత, పిల్లలు సంతానం కలిగిన తరువాత కూడా అతడు దేవునితో నడుస్తూనే ఉన్నాడు. పిల్లలు ఆటంకపరుస్తున్నారని, పిల్లలు ఊరుకోనివ్వట్లేదని, పిల్లలు కూర్చొనివ్వట్లేదని ఆయన ఏమీ లేమ్ ఎక్స్క్యూజ్ చెప్పలేదు. సో అవర్ చిల్డ్రన్ షుడెంట్ బి లేమ్ ఎక్స్క్యూజ్ టు వర్షిప్ గాడ్, టు వాక్ విత్ గాడ్, టు ఫాలో గాడ్. దేవుని వెంబడించడానికి కానీ, దేవుని ఆరాధించడానికి కానీ, దేవునికి అనుకూలంగా నడవడానికి కానీ మన పిల్లలు మనకు ఆటంకంగా ఉండడానికి వీల్లేదు. ఈ మధ్యకాలంలో ఏమ్మా, ఈ పాప పుట్టిన తర్వాత, ఈ బాబు పుట్టిన తర్వాత మందిరంకి రావట్లేదు ఏటమ్మంటే, ఆవిడ చెప్పే ఓ అందమైన అబద్ధం ఏంటో చెప్పనా, మా పిల్లలు మమ్మల్ని కూర్చొనివ్వట్లేదండి, మా పిల్లలు మమ్మల్ని రాయనివ్వట్లేదండి. అదే పిల్లలు నేను భోజనం చేయనిచ్చారు, అదే పిల్లలు నేను పడుకొని ఇచ్చారు, అదే పిల్లలు ఫోన్లో నొక్కుని ఇచ్చారు, కానీ అదే పిల్లలు ప్రభు దగ్గర మాత్రం కూర్చొనివ్వట్లేదు కదా. ఎంత అందమైన అబద్ధం ఇది! గమనించండి, హనోకు ప్రభుతో నడిచాడు ఎప్పుడు చెప్పనా, ఆఫ్టర్ హీ బిగాట్ చిల్డ్రన్. పిల్లలకి కనిన తరువాత అతను దేవునితో నడవడం మాత్రం మానలేదు.